నిన్ను ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేసా? నాన్నకి బిజినెస్ ప్రాబ్లం. నా మనసు బాగాక కాల్ చేస్తే కాసేపు మాట్లాడలేవా? ఫోన్ చేస్తే కట్ చేస్తావు, మళ్ళీ తిరిగి చెయ్యు. ఏ స్టిల్ కొడుతున్నావా? నాకు మనసు ఉండదా? నాకు బాధ ఉండదా? 24 అవర్స్ నీతోనే కదా మాట్లాడుతున్నాను. నా టెన్షన్స్ నాకున్నాయి, చెప్పాను కదా నాన్నకి బిజినెస్ ప్రాబ్లం అని. ఓ, అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? ఏ పిచ్చా, నీకు నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువే ఎవరి ప్లేస్ వాళ్ళకుంటుంది. ఫస్ట్ లో బాగానే ఉండేవాడిని, ఎక్కువ మాట్లాడుతున్నాను కదా అందుకే నీకు లోకం అయిపోయాను. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు కానీ నాకు చాలా కష్టంగా ఉంది. అంత కష్టంగా ఉంటే మానే. మానేస్తా. నువ్వు సెన్స్ లేకుండా మాట్లాడే ప్రతి మాటకి నాయిగో చంపుకొని నేను బ్రతకను. నేను సెన్స్ లేకుండా మాట్లాడతానా? ఎదుటి వాడు హర్ట్ అవుతాడేమో అని కూడా చూసుకోకుండా నోటికి ఏదోస్తే అది మాట్లాడతాను. ఇన్ని రోజులు నేను ప్రేమించాను కాబట్టి భరించాను, ఇక నా వల్ల కాదు. నువ్వు నన్ను ప్రేమించావా? అవును ప్రేమించాను. ఇప్పుడు కాదు, నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి ప్రేమిస్తున్నాను 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 అంటే పడి చచ్చిపోతున్నాను. ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు నాతో మాట్లాడటం మానేస్తావని, కనీసం నీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదని భయపడి చెప్పాను. అసలు నేను చేసిన తప్పేంటి? నిన్ను రానిలా చూసుకొని మురిసిపోవడమా? నీ కంట్లో నీళ్ళు తిరిగితే నేను ఆడవటమా? నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి నేను పిచ్చోట్లా పరిగెత్తుకు రావడమా? ఏంటే నేను చేసిన తప్పు? ఏంటే మధ్యలో బ్యాగ్ పెట్టావు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి బ్రేక్ వేసాను. ఎగ్జామ్స్ అన్నావు కాబట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాను, అది కూడా తప్పేనా? చేతులు నలపకుండా ఆల్ ది బెస్ట్ చెప్పలేవా? నీ క్యారెక్టర్ అంత, ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా టచ్ చేద్దామని ఎదురు చూసావు. ఏ అయినా నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావే? నీ మీద కోపం వచ్చి నేను బాల్తంతే శివ నీకెంత బలం శివ అంటావు. నీ కోసం ఫైట్ చేస్తే రోడ్ సైడ్ అంటావు, పెళ్లి టాపిక్ ఎత్తితే ఆర్డినరీ నా కొడుకు అంటావు. కానీ నీ ఊహల్లో ఉన్నాడు మాత్రం నీకు రాజకుమారుడు. వాడు ఎలా ఉంటాడని అడిగావు అనుకో అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు. డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ తప్ప. అసలు క్లారిటీ లేదే నీకు. ఇంతకాలం నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో కలిసి బతకాలనుకున్నా, ఇప్పుడు ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ ప్లేస్లో అసహ్యం స్టార్ట్ అయ్యింది. ఎంతసేపు నేనే తిరిగి, నేనే సేవలు చేసి, నేనే ఓదార్చి, నేనే బతిమాలి, నేనే మూర్చిపోయి, నేనే నలిగిపోయి, నేనే చచ్చిపోయి దీనమ్మ జీవితం నాకు. ఒకవేళ ఫ్యూచర్లో నాకు బుర్ర తక్కువై నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమంటే ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోద్దే. నేను ఒక ఆర్డినరీ నా కొడుకుని, వెళ్ళి నీ రాజకుమార్నే చేసుకో. ఓకే బ్రదర్, అమ్మకు కోపం వస్తుంది. శివగాడికి చిరాకు వచ్చింది. అయితే ఏంటి, ఏంసే బ్రహ్మరమ్మ కోపం వచ్చింది, బ్రహ్మరమ్మకి నవ్వు వచ్చింది, బ్రహ్మరమ్మకి ఇది వచ్చింది, బ్రహ్మరమ్మకి అది వచ్చింది, ఏ మాకేం రావా? ఇప్పుడు వచ్చాయి, అన్ని బ్రహ్మరమ్మకే వస్తాయా? చూసిన జాలే కానీ బయలుదేరు. నాకు హెల్ప్ చేస్తావా? నా మెయిల్ ఐడి ఉంది కదా, నువ్వు నీ రాజకుమారుడు ఉన్న ఫోటో ఒకటి పంపించు, ఆడెలా ఉంటాడో చూడాలనుంది. ఎన్న అసలు పెట్టుకున్నాడో జీవితం మీద, ఆడు అయిపోయాడు నా కొడుకు. వచ్చేవాడు రాజకుమారుడు కాదు, ఉత్తర్ కుమారుడు. ఆడు ఏదైనా ఆలోచించావా? నేను బావని పెళ్లి చేసుకుంటాను నాన్న. చాలా సంతోషం. పెళ్లి కొప్పుకుంది, అర్జెంట్ గా ప్రభాకర్ కి సూర్యగారు చెప్పాలి. ఏ ప్రభు త్వరగా రారా.